స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కూడా కొండాయిలో జరిగిన ప్రమాదం అనేది అసలు ఇలా జరిగింది ఏంటి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇవాళ చిన్నబోయినపల్లి నుండి పన్నెండు కిలోమీటర్ల దూరం లోపల చూస్తే ఇవాళ ఈ జంపన్న వాగు బ్రిడ్జి ఉంది ఈ బ్రిడ్జి నుండి వెళ్తే మళ్ళీ కొండయ్యకు రవాణా ఉంటుంది అలాగా వెళ్ళాల్సిన ఈ పరిస్థితిలో ఇవాళ చూస్తున్నాం మొన్న కురిసిన వర్షంకి ఎంత భయంకరంగా వర్షం పడితే ఇక్కడ కట్టిన బ్రిడ్జి పరిస్థితి ఒకసారి చూసినాం ఎంత దారుణంగా తయారైనా ఇది ఎంతో కోట్ల రూపాయలు వెచ్చించి కట్టిన బ్రిడ్జి ఒక్కసారిగా కుంగిపోవడమే కాదు మధ్యలో ఒక పరిస్థితి చూస్తే కొట్టుకుపోయిన పరిస్థితి అసలు బ్రిడ్జి ఆనవాళ్ళు కూడా లేకుండా పోయినా అసలు దారి పూర్తిగా కట్టైన పరిస్థితి దీని నుండి ఇవాళ ఈ కిలోమీటర్ కిలోమీటర్ నరలోపల ఉండే మల్యాల కొండయ్య గ్రామాలు ఉంటాయి ముఖ్యంగా ఇది అసలు ఎలా ప్రమాదం జరిగిందనే అంచనా వేస్తే కనుక ఈ మల్యాల కొండయ్య వైపు ఈ కొంచెం వంపుగా ఉంటుంది ఈ వాగు ఉండడం వల్ల ఫ్లోటింగ్ అనేది అక్కడ ఎక్కువగా ఉంటుంది అయితే ఇసుకతో కట్టిన ఒక అయితే తెగడం వల్ల ఆ ఫ్లోటింగ్ అటు సైడ్గా ఎక్కువగా ఉండి పూర్తిగా కూడా ఆ గ్రామాన్ని ముట్టడించిన పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం అసలు పిల్లర్లు కూడా పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి అసలు స్లాబులు రూపే లేదు అది ఎక్కడికి కొట్టుకుపోయాయో ఏంటో ఎవరికి తెలియని పరిస్థితి ఇంత దారుణమైన దాటి అనేది ఒక్కసారిగా ఇక్కడ ఒక ప్రళయమే వచ్చింది ఒక ప్రళయంతో కూడుకున్న ఉప్పెన లాంటిది అయితే తప్ప ఇంత భయంకరంగా నష్టం జరిగి ఉండదు అంటే ఇంతటి ముప్పేట దాడి చేస్తే ఆ ఊళ్ళలోకి ఒక్కసారిగా సునామీలాగా ఎగిసిపడడం వల్ల ఆ గ్రామాలు గ్రామాలే అసలు కాక వికలమయ్యాయి వాటితో ఈ నీటి ప్రవాహంతో జలం జలంతో ఇలా కట్టడి అయ్యి ఇవాళ ఒక్కసారిగా అక్కడున్న జనాలని ఉక్కిరి బిక్కిరి చేసింది ఇదే సమయం లోపల అందరినీ కూడా మా కట్ బయటికి రావాలి లేకపోతే గ్రామం మొత్తం మునిగిపోయి గ్రామం మొత్తం నీళ్ళలో కొట్టుకుపోతుంది అని హెచ్చరించడం వల్ల ఇవాళ వాళ్ళు ఈ వాగు దాటి ప్రాణాలు కాపాడుకునేందుకోసం చేసిన ప్రయత్నంలో భాగమే ఇవాళ ఈ ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అని చెప్పేసి ఇక్కడ చెప్పుకుంటున్నారు ఇవాళ అయితే చూస్తున్నాం ప్రస్తుతం అయితే ఈ ఈ రోడ్ నుండి ఆ ఊళ్ళోకి వెళ్ళడానికి ఒక చిన్న బోటు సహాయంతో ఒక చిన్న బోటు సహాయంతో అటు నుండి ఈ సిటీకి రావడానికంటే చిన్నబోయినపల్లికి రావడానికి ఇటు నుండి అటు పోవడానికనే ఒక రవాణా కోసం ఆ చిన్న బోటు ఉపయోగిస్తున్నారు ఇవాళ ఈ ప్రమాదం అనేది ఎంత భయంకరంగా ఎంత దారుణంగా చోటు చేసుకుందనేది అయితే మనం స్పష్టంగా విజువల్స్లో చూస్తున్నాం ఇలా అటే కాదు అసలు ఈ ఇటువైపు ఉన్న ఒడ్డుకు కూడా అదే ప్రవాహం అనేది తాకిడి జరిగింది ఇక్కడ కూడా మొత్తం కూడా నీళ్లు వచ్చేసి అందరినీ కమ్మేసే ప్రయత్నం అయితే చేసిందనే చెప్పడానికి స్పష్టంగా ఇక్కడున్న చెట్లు ఎక్కడెక్కడికెళ్ళో కొట్టుకొచ్చిన చెట్లు ఆ ధాటి అనేది ఇంత తీవ్రంగా ఉందనేది స్పష్టంగా మనకు ఇక్కడ కనబడుతుంది అంటే ఇది మామూలు విషయం కాదు అసలు ఇది ఒక సునామి లాగానే ఒక ముప్పేట దాడి చేసినట్టుగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ మనం చూస్తున్నాం అసలు ఈ దాడికి ఎవరైనా ఏ గ్రామం అయినా వి కాక వికలం కావాల్సిందే కొట్టుకుపోయే పరిస్థితి అయితే ఉందనేది స్పష్టంగా మనకి ఇక్కడ విజువల్స్లో అయితే చూస్తున్నాం అంతటి దారుణమైన ఒక ప్రళయం ఇక్కడ కనిపించింది ప్రళయం అనేది ఇక్కడ వచ్చింది దానివల్ల ఇవాళ ఆ ఊర్లో చాలామంది కొట్టుకుపోయారు ఇవాళ ఎనిమిది మంది చనిపోయిన పరిస్థితి అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అసలు చెప్పండండి అసలు ఎంత స్పీడ్గా ఈ వాగు ఆ రోజు ఉప్పొంగింది అసలు అటు సైడ్ ఎలా వెళ్ళాయి వాటర్ ఆ రెండు ఊర్లకు ఎందుకు కబలించాయి అక్కడ కరకట ఉన్నది కరకట దేగి ఒక్కసారిగా ఉప్పొంగి అటు వెళ్ళిపోయింది ఆ రోజు దాటితే బాగా రక్షించడానికి ఇటు అలా దాటడానికి చేసినప్పుడు ఒక్కసారిగా పొంగి వాగి ఉదుగుతోటి వెళ్ళడంతో జనాలు ఎనిమిది మంది చనిపోవడం జరిగింది అసలు ఆ సమయంలో ఆ ఆహాకారాలు ఆ అరుపులు వినపడ్డాయి మీకు అరుపులు అంటే అరుపు అరుపులు అనేది తక్కువ అండి అయితే వర్షం వర్షం సౌండ్ చేపట్టి అరుపులు అనేది వినపడడం జరగడం లేదు అసలు ఏంటి వాళ్ళని ఎవరిని ఎవరు రమ్మన్నారు బయటికి రమ్మని చెప్పి ఎవరు మీ ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ గ్రామం ఖాళీ చేయాలని చెప్పి చెప్పినట్టు తెలుస్తుంది అక్కడ ఇక చుట్టూ వాగు గమ్మేయడం మొత్తం ఒకట గ్రామం మొత్తం ఇక ఫ్లడ్ మొత్తం ఒకసారి ఎక్కింది కాబట్టి ఆడ మొత్తం ఊరంతా మొత్తం ముంచేసింది దానివల్ల వాళ్ళ గ్రామాన్ని ఇది వేరే కాడికి మార్చడం జరగడానికి పబ్లిక్ అంతా మొత్తం మూడు వందల మంది దాకా ఏట్టినారని తరలిచ్చేది మాట ఇవాళ ఏంటి పరిస్థితి ఎలా ఉంది అక్కడ ఇక్కడైతే జనాలందరి మన కలెక్టర్లు కానీ ఎస్పీలు సిఐలు పోలీస్ సిబ్బంది మన వైద్య సిబ్బంది మొత్తం అక్కడ ఉన్న పరిశుద్ధ కార్య కార్యక్రమాలు జరపడానికి అక్కడే వెళ్ళిన వాళ్ళు చూస్తున్న మొత్తానికైతే అసలు చాలా దారుణం ఇవాళ అంత ఒక్కసారిగా ముప్పేట దాడి అని చెప్పేసి అని అనుకుంటున్నారు ఇవాళ ఆ తీవ్రత ఎలా మీ ఈ గ్రామం మీద కూడా పడింది అని చెప్పేసి ఇక్కడ ఇక్కడ గ్రామస్తులు కూడా అంటున్న పరిస్థితి అంటే అక్కడ ఇక్కడ అసలు ఎంత తీవ్రంగా పొంగిందండి వాగు ఆ రోజు ఆ జంపన్న వాగిన దీన్ని తీవ్రంగా అక్కడ విలేజ్ మొత్తం మునిగిపోయింది వాటర్ ట్యాంక్ అవతలకి వెళ్ళిపోయాయి ఇటు అటు ఎట్లా ఉందో కూడా పరిస్థితి మాకు కూడా తెలియదు రెండు రోజుల తర్వాత ఎన్డీఆర్ఏ బృందాలు పోయి వాళ్ళని డెడ్ బాడీలు ఇక్కడ తీసుకువచ్చి అందరినీ సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నారు ఇంకా అది జరుగుతూనే ఉంది అసలు ఏంటి అటే ఎందుకు ఎక్కువగా ముంపుపోయింది ఎందుకు ఆ గ్రామాలు మునిగిపోయి అలా ప్రాణాపాయ పరిస్థితి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉందంటారు ఇక్కడ కరకట్ట తేగిపోవడం వల్ల అటు ఎక్కువ వరద పోవడం జరిగింది దానివల్ల అట్లా జరిగిపోయిందండి అంటే జనరల్గా అటు వంపు ఉంటుందా ఆ వంపు ఉంటుంది ఆ వంపు వల్లనే అది గతంలో తెగింది మళ్ళీ కరకట్ట నిర్మించినా ఆగలేదండి అటు మళ్ళీ తెగిపోవడం వల్ల విలేజ్ మొత్తం చూడడానికి కూడా చాలా కష్టంగా ఉంది అక్కడ ఎన్ని మంది చనిపోవడం పశువులు చనిపోవడం ఊర్లో చెప్పుకోలేని పరిస్థితి అట్లా ఉంది ఎప్పుడైనా ఇంతటి ప్రళయాన్ని చూసారా మీరు ఈ బ్రిడ్జి కూడా అసలు రూపురేఖలు లేకుండా డ్యామేజ్ అయింది ఇంతటి ఎంత తీవ్రత ఉందనుకుంటున్నారు మేము ఎప్పుడు చూడలేదండి మా తాతలు తండ్రులు కూడా ఇంత ప్రళయాన్ని ఎప్పుడు చూడలేదట ఒక డెబ్బై ఎనభై సంవత్సరాలలో కూడా ఇంత వాగుని మేము ఎప్పుడు చూడలేదు ఇలా జరిగింది అని అనుకుంటున్నారు ఇవాళ చూసిన ఒక అరవై డెబ్బై సంవత్సరాల వయసు వారు కూడా అసలు ఇంతటి ప్రళయం చూడలేదు అంతటి ప్రళయం వచ్చింది వాళ్ళ అంత జల ఉప్పెన ఇవాళ ముప్పేట దాడి చేయడం వల్ల ఇంతటి నష్టం జరిగింది అసలు చూస్తూ ఉంటే ఇంత దారుణంగా ఇంత దాటి అసలు జల విలయం అనేది ఇంత ఇంత దారుణంగా ఉంటుందా అని చెప్పేసి ఆశ్చర్యపోతున్నారని చెప్పేసి చెప్తున్నారు ఇవాళ మొత్తానికైతే ఇక్కడ ఈ వరద దాటి ముప్పేట దాటి ఎనిమిది మంది ప్రాణాలను కబ్లించేసి ఇవాళ ఇక్కడ తీరని విషాదాన్ని నెలకొల్పింది అందుకు అక్కడ కట్టిన కరకట్ట తెగిపోవడమే అని చెప్పేసి అనేది మనకు స్పష్టం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం మొత్తానికైతే ఈ ఇదే జంపన్న వాగు ఈ జంపన్న ప్రా వాగు ప్రాంతంలో మనం ఉన్నాం ఈ జంపన్న వాగు ఇవాళ ఒక రాష్ట్రంలోనే ఇవాళ ఒక సెన్సేషనల్గా మిగిలింది ఇవాళ ఇంతమంది ప్రాణాలను హరించడం అంతమంది కుటుంబాల్లో తీరని విషాదాన్ని నెలకొల్పడం ఇవాళ రెండు గ్రామాలు కూడా కాక వికలమై ఇవాళ తలదాచుకొని మహాప్రభు మమ్మల్ని కాపాడండి అని చెప్పి వేడుకునే పరిస్థితి చూస్తున్నాం మనం ఇక్కడ స్పష్టంగా ప్రస్తుతం చూస్తున్నాం మనం ఇవాళ మల్యాలకు పోవాలంటే ఇవాళ మాత్రం ప్రస్తుతం ఈ చిన్న బోట్ సహాయంతో అయితే తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది ఎందుకంటే ఇవాళ పూర్తిగా రాకపోకలు చూస్తున్న బ్రిడ్జి ఎంత డ్యామేజ్ అయ్యేలా కొట్టుకుపోయిందో మనం స్పష్టంగా విజువల్స్లో నీళ్ళల్లో ఇదే జంపన్న వాగు ఈ జంపన్న వాగులో ఉండి చూస్తున్న పరిస్థితి ఈ విధంగా పరిస్థితి ఇక్కడ నుండి స్పష్టంగా కనబడుతుంది విజువల్స్లో బ్రిడ్జి ఎంతగా డ్యామేజ్ అయింది ఆ పిల్లర్లు సైతం ఎలా పడిపోయాయి ఆ పిల్లర్లు మీదున్న కప్పు ఫ్లోర్ ఏదైతుందో అసలు కనిపించకుండా కొట్టుకుపోయిన పరిస్థితి అంటే ఎంత దారుణంగా ఎంత ఉధృతి ఎంత దాడి ఉంటే గనక ఇంతటి నష్టం అనేది ఇక్కడ జరిగింది ఈ రాకపోకలు బంద్ అయ్యి ఈ వాగు ముప్పేట దాడి వల్ల ఇవాళ చూస్తున్నాం మనం అక్కడ కరకట్ట తెగిపోయిన పరిస్థితి ఆ కరకట్ట తెగిపోయిన ప్రాంతంకి వెళ్ళే ఈ వాగు అంతా కూడా ముప్పేట దాడి చేసిందని చెప్పి చెప్తున్న పరిస్థితి ఆ మల్యాలకు ఈ కొండయ్య గ్రామాలకు ఈ నష్టం అనేది అక్కడ ఎక్కువగా జరిగిందని చెప్పి వీళ్ళు చెప్తున్న పరిస్థితి మనం ప్రజెంట్ ఇప్పుడు అదే జంపన్న వాగు ఏదైతే అందరినీ కబ్బాలించి ప్రాణాలు హరించిన కుటుంబాలను ఛిద్రం చేసిన ఇవాళ దుఃఖం మిల్చిన ఈ జంపన్న వాగులో మనం ఉన్నాం ఈ జంపన్న వాగు నుండి మనం వెళ్ళాలంటే ఈ చిన్న బోటు సాయంతో ప్రస్తుతం అయితే అందరినీ దాటవేస్తున్న పరిస్థితి ప్రతి ఒక్కరు గ్రామస్తులు కానీ వారికి సహాయ చర్యలు కానీ ఏది చేయాలన్నా ఇవాళ ఈ యొక్క బోటు సహాయంతోనే వీరు ఇక్కడ నుండి దాటుతున్నారు అయితే ప్రజెంట్ అయితే ఇవాళ ఎందరినీ దాటేస్తారు ఇవాళ ప్రతి ఒక్కరిని ఎన్డీఏ వాళ్ళని కానీ ఆ బృందాలను కానీ ఇవాళ ఏదైతే గ్రామస్తులను కానీ ఇట్లనే దాటేస్తున్నారా అవసరం సార్ అట్లనే దాటిస్తున్నాయి వాళ్ళు రెండు బోర్డ్స్ వచ్చినాయి వాళ్ళు ఎన్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ రెండు బోర్డ్స్ వచ్చినాయి మాధవ బోర్డు మూడు తెలంగాణ టూరిజం బోర్డు మాది మొత్తము ఇప్పుడు ఇవాళ వరకు అయితే ఓ టూ రెండు వందల రెండు వందల యాభై మంది దాకా పోయి ఒక అవటం పోవటం రెండు వందల యాభై మంది దాకా వేరు సార్ మళ్ళీ అక్కడ వర్క్ చేయడానికి వాళ్ళు లేబర్స్ వచ్చారు మొత్తం క్లీన్ చేయాలి స్మెల్ వస్తుంది కదా క్లీన్ చేయడానికి మళ్ళీ మేము బెంచింగ్ పౌడరు అవన్నీ తీసుకుపోయి అక్కడ మొత్తం వాళ్ళ మున్సిపాల్ మమ్మల్ని కార్యదర్శి వారు అందరూ ఎస్ఐ వారు సార్ పోలీసు వాళ్ళు అంతా సహకరిస్తారు అందరూ బాగా పబ్లిక్ మంచి సేవ చేస్తారు సార్ మా బోర్డు వాళ్ళు తెలంగాణ టూరిజం బోర్డు కూడా చాలా ద్వారా మా ఎండి గారు ఆధ్వర్యంలో వాళ్ళకు బాగా సహకరిస్తుంది సార్ ఎన్ని రోజుల నుండి కష్టపడుతున్నారు మేము వచ్చి ఫోర్ డేస్ సార్ ఫోర్ డేస్ నుంచి మేము హెల్ప్ ఇక్కడ మనం కేవలం ఇదొక బోర్డే అందరికీ సహాయం చేస్తూ అందరినీ ఈ నీళ్ళ నుండి జంపన్న వాగు దాటేయడానికి ఉపయోగపడుతున్న పరిస్థితి మొత్తానికైతే విజువల్స్లో చూసినాం ఎంత దారుణంగా ఉంది ఎంత నష్టం జరిగింది అసలు ఇంత ఉధృతి ఉంటే ఇవాళ ఇంత దాడి అనేది ఇవాళ జరిగి ఉంటుంది అనేది మనం ఇక్కడ నుండి చూస్తే స్పష్టమవుతున్న పరిస్థితి మొత్తానికైతే ఇవాళ ఈ బోట్ అనేది అందరికీ సహాయపడుతూ రక్షించే విషయం లోపల చాలామందిని విలేజ్ దాటించే విషయం లోపల కష్టపడుతున్న పరిస్థితి ఏదైతే ఇవాళ రాష్ట్రంలో వర్షాల వల్ల భారీగా నష్టపోయి సంచలనం సృష్టించిన కొండాయి గ్రామం ఇవాళ ములుగు జిల్లా ఇటు నగరం కొండాయి గ్రామంలో మనం ఉన్నాము ఈ గ్రామంకి రావాలంటే ఇవాళ జంపన్న వాగు దాటేసి రావాల్సిన పరిస్థితి ఆ ఒక్క జంపన్న వాగు మీద నుండే ఈ గ్రామస్తులంతా కూడా వారి నిత్యావసర సరుకులకు కానీ వైద్యం కానీ స్కూల్స్ కానీ ఏ దేనికైనా వాగు మీద నుండి ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంటుంది ఇవాళ ఇదే కొండయ్య గ్రామం ఇక్కడే ఎనిమిది మంది ఇవాళ చనిపోవడం జరిగింది అందుకే ఇది చాలా సెన్సేషనల్ జరిగింది అసలు ఆ రోజు కురిసిన వర్షానికి వచ్చిన ఉప్పెన్నకు అసలు అందరూ కూడా చాలా తీవ్ర భయ గురయ్యారని చెప్పి చెప్తున్నారు ఇవాళ ఏంటమ్మా ఆ రోజు మీరు ఉన్నారా ఇలాంటి పరిస్థితి ఆ రోజు కనిపించింది ఆ రోజు వారం మాది కొండాయి నా పేరు రామక్క మేము అన్నం అనుతాం ఏడు గంటలకే ఎనిమిది గంటలకే అత్తనే ఉన్నది వాన కమ్ము మన దాకా అత్తదా రాదా అనుకుని ఉన్నంత లోపట్లనే నిలబడి మా ఇంట్లోనే ఎట్లా చేద్దాం అంత లేదు ఇటు వచ్చిన ఇటు అత్త ఇటు పోయిన ఇటు అత్త కమ్ము వెళ్ళాలని అందరికందరం కట్టుబట్టలతో వెళ్తా అంటే అచ్చుడే మేము ఇంత లాభతో పోతా అంటే అక్కడి నుంచి ఐదుగురు చచ్చిపోయింది వాళ్ళని దాటలేక మేము కూడా అందరు నైట్ పూట అయ్యేది ఉంటే ఈ విలేజ్లో మేము అస్సలే బతకపోదాం అందరికీ తల్లుల పిల్లలు అనుకోకుండా పోదు అది ఎప్పుడూ ఆ గతంలో నా చిన్నప్పుడు వచ్చింది అట కమ్ము నాకు తెలియదు అప్పటి కమ్ము ఈ రోజు వచ్చింది బట్టలు లేవు పొట్టలు లేవు ఇల్లు లేదు ఏమీ లేదు ఒక ఊరు అక్కడ సర్పంచ్ వాళ్ళకి పోతే మంచికి ఒక ఇస్తే కట్టుకుంటే సర్పంచ్ కొన్ని ఇరవై కిలోలు బియ్యం ఇస్తే మంచికి తినుకుంటూ అవి ఇప్పటిదాకా ఉంటే వాళ్ళింత వీళ్ళింత పంపుతా అంటే తినుకుంటూ ఉంటాను ఈ పరిస్థితి అయితే ఎన్నరు రాలే గోస గోస ఏడ్చుకుంటాం తల్లుల పిల్లల పోండద్దు ఈ ఏజ్ ఈ ఊళ్ళోనే ఉండద్దు ఇక మనకు దారి లేదు మనకు లేదు ఉంటే చచ్చిపోతాం మనకు భూమి లేదు జాగ లేదు పట్టాలు లేవు మేము ఉండమని తెగించుకొని పై ఆడపోయినాం సార్ వాళ్ళకి ఇక అది నైట్ వచ్చేదింటే మేము బతకపోదు దమ్మున కాబట్టి కొంతమంది దాటినాం కొంతమంది చనిపోయింది ఎనిమిది మంది నిన్న కూడా ఒక అయినా ఎట్లా చేస్తాం ఏడిపోతాం మాకు ఎక్కడ ఆ జాగా చూపించాలో ఎక్కడ ఇల్లు చూపించాలో మేము ఏడ బతకాలని ఏడుచుకుంటా పోరాటం చేస్తాను ఇవాళ ఎప్పుడు ఎప్పటికీ వర్షాలు వచ్చేటి కానీ నీళ్ళు ఎక్కడి వరకు వచ్చేటి ఆ తోగు దాకా మన ఇళ్ళ దాకా వచ్చి రెండు తెల్లారేలకు గుంజేది అట్లనైతే ఈ పరిస్థితి ఎన్నడూ రాలేదు మాకు ఈ రోజు వచ్చినట్టు ఎప్పుడూ రాలేదు సారు మేము మాకు ఏ దేవుడు సాయం చేస్తాడో ఏ సహకారం సాయం చేస్తాడో మమ్మల్ని ఏడ ఉంచుతాలో మేము ఎక్కడ ఉండాలో మాకు ఏమీ లేదు ఇప్పటిదాకా బువ్వ తిని వాళ్ళు పంపితే ఆ పట్టుకొని అత్త అన్నమాతురు పోయటాన్ని ఎక్కడ దారి ఉంచుతూ మమ్మల్ని బ్లే ఆట ఈ ఇళ్ళనైతే మేము అసలే బతకలేము ఇక మాకేమీ లేవు అందరు రత్తాలు పోతాళ్ళు ఇళ్ళు చూస్తాళ్ళు పోతాళ్ళు ఇంత ఆదేరువు పెడతాలు పోతాను పెట్టేది ఇప్పుడు పెడతారు తర్వాత మా బతుకు దారి చూపి పెట్టే లెవలో ఏమో ఎట్లా బతుకుతావు సార్ మేము ఏం కాదు మాకైతే ఏం ఆశ లేదు ఎక్కడ మేము ఏడికి పోయి బతకాలను ఎక్కడికి పోయి బతకాలనో మేము పిల్లలు ఎట్లా బతుకుతాము ఈ తల్లులం ఎట్లా బతుకుతాం మాకైతే భర్త లేడు అత్త లేదు ముసలోడు నా కొడుకు నేను ఇంత భయం ఆ రోజు బాగా తెల్ల మూడు రోజులు నిద్ర పట్టలే అందరిని జపాలను చూసే వరకు కంటికి నిద్ర లేదు కడుపు కానీ మూడు రోజులు అన్నం తినలే మూడు రోజులు ఈ రోడ్ల మీద జపాలను తీసుకొచ్చి పెడతా అంటే రోజు నడుచుడే కొత్తూరుకు పీనగలను చూస్తానికి కంటికి నిద్ర లేక ఎటుక ఐదు రోజులు తింటానమో లేదా దేవునికి పంట నిద్ర పడతాను కళ్ళు నిలబడిపోతని మంటలు తెస్తారు ఎడ ఉంచుతాలు మమ్మల్ని ఎక్కడన్నా మంచి చోట నుంచి ఈ తలాలకు రాకుండా మమ్మల్ని ఉంచాలి మమ్మల్ని సాధి ఉంచాలని మొక్కుతాను ఎక్కడికైనా ఏసారి మమ్మల్ని బాగా పెడతారు ఎవరు మాకు మంచి చేత్తులు మాకు ఎవరు మంచి దారి దొరికిత్తలు ఈ విలేజ్లా మేము ఉండం అని తెగించుకొని పోయినాం ఇవాళ చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఆవేదన ఇది ఇక్కడ చూస్తున్నాం ఇక్కడే మూడు శవాలు ఆ పొలంలో ఒక శవం అనేది ఇవాళ ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తున్నాం అందరూ కూడా అసలు చాలా దయనీయ పరిస్థితి ఏ ఒక్క ఇల్లు కూడా ఇల్లు రూపం లేదు ఇంటి లోపల ఏ ఒక్క వస్తువు పనికినానికి పనికొచ్చే లేవు అని చెప్పేసి చెప్పి చెప్తా ఉన్నారు ఇవాళ అందరూ కూడా ఆ ఊరిని చూస్తేనే భయపడి వెళ్తున్న పరిస్థితి ఏంటండి ఎట్టెళ్తున్నారు ఏంటి ఇవాళ ఆ రోజు వర్షం వచ్చినప్పుడు ఆ ఉప్పెనలో ఎలాంటి భయం భయం బాగానే సార్ ఒక్కసారి ఆడుకోకుండా వచ్చింది అది ఎప్పుడు రాలేదు ఒక్కసారి ఎనభై వేలు వచ్చింది అది వచ్చి మామూలుగా వచ్చి పోయింది ఇప్పుడైతే చుట్టుముట్టింది నైట్ అయితే అందరం చచ్చిపోదు ఇక తెల్లారినాక మనం చూసి వెళ్ళిపోయినాం బయటికి అట్లయినా ఒక ఎనిమిది మంది దాకా కొట్టుకోకపోయినా సార్ నేను అంతటితోనే మన సాలగింటే అవసరం దాటిస్తాను ఏంటి వాళ్ళ మీ పరిస్థితి ఏంది మరి వాళ్ళ మీ ఇల్లు ఉన్న ఇల్లు ఉంది ఇల్లు మొత్తం కూలిపోయినాయి సార్ గోడలు పోయినాయి ఇల్లు పోయినాయి మొత్తం బట్టలు బిట్టలు బియ్యం అన్ని పోయి ఎట్లా జీవిస్తారు మరి మీకు ఎట్లా ఇవన్నీ జీవించాలంటే ఇక గవర్నమెంట్ వాళ్ళు ఇంత అంత సాయం చేస్తారు అని కోరుకుంటాను ఏమనిపించింది అండి ఆ రోజు భారీ ఉప్పెన వస్తున్నప్పుడు ఎప్పుడైనా మీ జీవితంలో చూసారా అలాంటి పెను ఉప్పెన అది ఎప్పుడు రాలేదు సార్ ఇప్పుడే ఎనభై ఆరు వచ్చింది అప్పుడు మేము చిన్నపిల్లలం ఇప్పుడే వచ్చింది ఒకటేసారి జంపన్న వాగు వచ్చి మొత్తం చుట్టుముట్టింది అందరూ మల్లెల పోదామని దారబడతా అంటే ఆ మల్లెల సగం మంది ఉన్నారు వెనక ముసలి వాళ్ళు అత్తనా కొంతమంది ఎనిమిది మంది జారిపోయి జంపన్న వాగులో జాయి మా చుట్టుముట్టే వరకు జారిపోయిండు కొట్టకపోయి చనిపోయింది సారు ఇక మాకు కట్టుబట్టలతోటి పోతాను లాని ఇక బయలు బయలువెళ్ళిపోయాను ఏమి ఆశ లేదు సార్ మమ్మల్ని మాత్రం ఇక్కడ ఉంచకుండా ఎట్లా సేఫ్టీ చేయాలి గవర్నమెంట్ అని మేము తలుచుకుంటున్నాం సార్ ఇంకా మా బతుకులు ఇక్కడ బతికే పరిస్థితి లేదు ఇక్కడ మేము ఎన్ని సంవత్సరాలు మీరు ఇక్కడ ఉంటున్నారు ఇవాళ షిఫ్ట్ చేయాలంటున్నారు మరి ఇక్కడ ఈ ఈ ఊరును ఈ వాతావరణాన్ని విడిచి ఉండగలుగుతారు విడిచి ఉండగలుగుతాం సార్ ఇక విడిచి ఉండకపోతే ఇక జీవించాలంటే మళ్ళీ తరతరాల దాకా మూడు సంవత్సరాలకు మళ్ళీ నాలుగు సంవత్సరాలు గట్ల వస్తా అంటే మళ్ళీ ఇప్పుడు మన జంపన్న వాగు మొత్తం ఇటే పడ్డది సార్ ఇటు పడ్డందుకు మాకు భయం అవుతుంది ఏ రాత్రి పగలు వచ్చినా వానలు వాడిచినప్పుడు ఏ రాత్రి పగలు వచ్చినా మా ఇళ్ళల్లో జొచ్చేటట్టున్నది పండుకున్నా పండుకున్న కానీ వెళ్ళిపోయేటట్టు మేము ఇక్కడ ఉండగలగలం అని గవర్నమెంట్కు మేము కోరుకుంటాను సార్ ఎటు వెళ్తారు మరి ఎటు వెళ్తారు ఎక్కడ జీవిస్తారు ఎక్కడ ఎక్కడ మాకు భూమి స్థలాలు చూపెడితే ఇక్కడ ఉన్న భూములు కూడా మా ఫారిస్టులకి మేము అటాన బయలు అని మేము చూస్తాను సార్ ఇప్పుడు ఎటు వెళ్తున్నారు మరి ఇప్పుడు ఇప్పటి ఇప్పటివరకు ఎలా ఉండగలిగారు ఇక్కడ ఇప్పటివరకు గయ్య గవర్నమెంట్ అన్ని ఉప్పులు పప్పులు పంపిస్తాను బియ్యం పంపిస్తాను గయ్య తినుకుంటే ఇక్కడ ఉంటా ఇక్కడ ఉంటాను వేరే ఊరు పక్క సైడు కొండాయ కొత్తూరు అని ఉన్నది కాలనీ ఆ కాలనీకి వెళ్తాను సార్ మేము ఇప్పుడు రోజు ఇలాగే ఇల్లు చూసుకోవడానికి వచ్చి వెళ్తుంటారా లేకపోతే మొత్తానికి వెళ్ళాలని చూస్తున్నారా మొత్తానికి వెళ్ళాలి అని చూస్తాను సార్ ఇల్లు ఇంటి దగ్గర పోతే ఇంటి దగ్గర ఏమున్నాయి సార్ మొత్తం గోడలు గీడలు మొత్తం అన్ని సరుకులు సామాన్లు అన్ని పోయినాయి సార్ ఏమున్నది ఏమి ఏం అసలు ఒక కట్టుకున్న బట్టలు ఉన్నాయి సార్ బట్ట పేగులు కూడా లేవు ఇవాళ అందరినీ ఎటు షిఫ్ట్ చేశారు అధికారులు అందరు ఎటు వెళ్ళారు ఊరంతా కూడా ఖాళీ అవ్వబడుతుంది ఎటు వెళ్తున్నారంతా అందరూ మన అధికారులు వచ్చి మన పోలీసు వాళ్ళు గింట మన అధికారులు మన పిఎస్ గింట వచ్చి మొత్తం జనాన్ని మొత్తం తరలించుకొని ఎటున్న ఆరం తీసుకుపోయింది సారు అక్కడ ఉండాలి ఎనిమిది రోజుల దాకా మీకు ఏదైనా ఒకటి పరిష్కారం చేయ నడుతుందని తీసుకుపోయింది మన ఏం చేస్తారట పరిష్కారం అంటే ఏం చేస్తారట మీకు పరిష్కారం అంటే ఏం చేస్తారంటే మీకు ఇక్కడ ఊరును ఉంచుడో ఎట్లా సేఫ్టీ చేసుడా ఏదైనా స్థలాలు ఉన్న కాడ స్థలాలు అని తీసుకుపోయింది సార్ హామీ ఇచ్చారా మీకు అంటే మీకు ఇక్కడ నుండి షిఫ్ట్ చేస్తాం ఒక మంచి పకడ్బందీ ఇల్లు కట్టిస్తాం మీకు అన్ని వసతులు ఏర్పాటు చేసి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారా లేకపోతే చేయడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి వచ్చేయండి అని చెప్పారా చేస్తానికి ప్రయత్నం చేస్తామని రామ్మని చెప్తే జనాలందరిని తీసుకొని తలచుకొని తీసుకొని పోయింది సార్ మాట్లాడుకొని తీసుకొని పోయిన ఓకే ఎలా అనిపించింది ఆ రోజు అన్ని శవాళ్ళు అందరు కొట్టుకుపోతున్న సమయం లోపల మీకు ఆ రోజు ఎలా అనిపించింది ఎలా అనిపించింది అంటే భయం అనిపించింది సార్ భయం అనిపించి సేవలు పోయిన మొదలని భయం అనిపించి ఇక గోడలు లేవా గిడలు లేవా ఇక్కడికి ఉండే పరిస్థితి అనిపించలేదు సార్ మాకు మొత్తానికి ఉండే పరిస్థితే లేదు ఈ ఊరు ఎట్లా గవర్నమెంట్ ఎట్లా మాకు స్థలాలు ఇచ్చి ఒక ఇల్లు కట్టి ప్రయత్నం చేయాలని గవర్నమెంట్ తోటి మాట్లాడ మాట్లాడమని పెద్ద పెద్ద అధికారాలతో చెప్పుకుంటాను సార్ మరి ఇవాళ మీరు వ్యవసాయం చేస్తూ జీవించేవారు కదా మరి ఇప్పుడు వ్యవసాయం భూములు అన్న మరి మీకు వ్యవసాయం ఎక్కడ చేస్తారు మరి వేరే ఏం పని చేస్తారు ఏ రేం పని ఏదో అంటే ఉన్న భూములు కూడా గుంట రెండు గుంటలు ఎకరం రెండు ఎకరాలు ఉన్నా కానీ మొత్తం జంపన్న వాగు అది ఉసుకొలు పోసిపోయినా సార్ ఏముండి తిని బతకగలుగుతా ఉంటారు వెళ్ళినా కానీ కూలోనే ఆలోచించుకొని బతకగలుగుతామని మేము గవర్నమెంట్కి కోరుతున్నాం వ చూస్తున్నాం అసలు బతకడానికి కూడా ఏమీ లేదు ఇక్కడ వ్యవసాయం చేద్దామన్నా కూడా మొత్తం ఇసుక మిఠలు పట్టినాయి అసలు ఇక్కడ వ్యవసాయం చేసే పరిస్థితి కూడా లేదు అసలు మేము ఇక్కడ బతకనికి ఎలాంటి అవకాశాలు లేవు అసలు ఇల్లు గూడు అన్నీ కూడా దెబ్బతిన్నాయి అసలు ఇంట్లో ఉండే పరిస్థితి లేదు ఇంట్లో ఏమీ లేవు అట్లాంటి దయనీయ స్థితిలో ఉన్నాం మేము మమ్మల్ని కాపాడండి మేము ఇక్కడ ఏమీ లేదు మాకు అన్నీ కూడా సమకూర్చి ఇస్తే తప్ప మేమిక్కడ జీవిస్తామని చెప్పేసి అంటున్న పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా ఇల్లును ఈ ముంగిలిని ఈ వాకిలిని ఎన్ని రోజులు ఇక్కడ పెరిగిన మమకారాన్ని ఈ ప్రాంతం మీద ఉన్న అభిమానాన్ని ప్రేమని అంతా వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితి చూసిన మేలు ఒక తాటి చెట్టే వచ్చి అక్కడ కొట్టుకొచ్చి పడిన పరిస్థితి అంటే ఇంకా ఇంటి లోపల చూస్తే ఎంత దయనీయ పరిస్థితి ఉంటుందో మనం ఊహించుకోవచ్చు ఇక్కడ చూస్తున్నాం ప్రతి ఇల్లు కూడా అసలు అసలుకే గూనె పెంకుళ్ళతో గుడిసెలేసి ఉన్నాయి ఇవి పూర్తిగా కూడా అసలు పనికిరాకుండా పోయాయి ఇందులో ఇంకా జీవించడానికి ఏముంది మేము మేము ఇక్కడ ఉండి ఇంకేం చేస్తాము మాకు జీవించడానికి ఏమీ లేదు ఇక్కడ ఇంట్లో చూస్తే ఒక పప్పు ఉప్పు ఒక బియ్య గింజ కూడా పనికొచ్చేలాగా లేకుండా మొత్తం కూడా ఛిద్రమైపోయాయి ఇంకా మాకు ఈ ఊళ్ళో ఈ ఊరికి ఉన్న అనేది తెగిపోయింది మాకు నాకు మాకు ఉండలేం మేము ఇక్కడ దయచేసి ప్రభుత్వం అర్థం చేసుకొని మాకు మంచి ఇల్లు కట్టించి ఒక దగ్గర ఎత్తైన ప్రదేశంలో మాకు స్థలం చూపించి అక్కడే ఇల్లు కట్టించి ఉంచితే కానీ జీవిస్తాం తప్ప మేము అసలు జీవించే పరిస్థితి లేదు ఈ ఊరిలో ఉండే పరిస్థితి లేదు ఇదొక వల్లకాడుగా మారిన ప్రాంతంగా మేము భావిస్తున్నాము అని చెప్పేసి అంటూ ఇక్కడ వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చూస్తున్నాం ఇలా వారికి ఉన్న ఇంటికే ఈ విధంగా కట్టెలు కట్టి మంచాలతోని బంధించుకొనిపోయిన పరిస్థితి ఆ ఉన్న చిన్న గూడికే వారు చేసుకున్న ప్రయత్నాలు అనేటివి చూస్తున్నాం అసలు మొత్తం కూడా ఊరంతా ఖాళీ అయింది నిర్మానుష్యంగా మారింది చాలా దయనీయంగా దారుణంగా చూస్తున్నాం ఇలా మొత్తం కూడా వాస్తవానికి వారన్నట్టుగా ఇవాళ ఒక వల్ల కాడు తలపిస్తున్న పరిస్థితి అనేది ఇక్కడ స్పష్టంగా చూస్తున్నాం పూర్తిగా నేలమట్టమైన పరిస్థితి ఇంకా ఏమని ఉండాలి ఈ ఊళ్ళో మేము ఏమని బతకాలి ఎలా బతకాలి అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడున్న మొత్తం ప్రతి పశువు కూడా అసలు మొత్తం కూడా చనిపోయిన పరిస్థితి నీళ్ళల్లో ఆ తాళలేక ఉక్కిరి బిక్కిరై విలవిలలాడుతూ మరణించిన పరిస్థితి ఇవాళ మున్సిపాలిటీ వాళ్ళంతా కూడా ఇక్కడ కొంచెం ఎలాంటి రోగాలు ప్రబలకుండా ఉండేందుకు ఇలా ప్రయత్నాలు చేస్తున్నారు ఎంత చేసినా ఏమి చేసినా వీరి జీవితాల్లో మాత్రం వెలుగు నింపడం అనేది ఇక్కడ మాత్రం కష్టంగా ఉంది కాబట్టి మాకు ఇక్కడ వద్దు మాకు ఇంకెక్కడైనా జాగ చూపించండి అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు ఉన్న టీవీ బీర్వా ప్రతి ఒక్కటి ఫ్రిడ్జ్ అసలు ఎలక్ట్రానిక్ గూడ్స్ అనేటివి ప్రతిదీ కూడా అన్నీ కూడా నాశనం అయిపోయి ఉన్నాయి చదువుకునే బుక్స్ ఇవాళ సర్టిఫికేట్స్ బట్టలు పప్పు ఉప్పు ఇలా ప్రతిదీ అసలు ఏది కూడా పనికిరాకుండా మొత్తం నాశనం అయిపోయిన పరిస్థితి ఇవాళ చూస్తున్నాం మా ఇల్లుని చూస్తుంటే మనకు స్పష్టంగా కనబడుతుంది ఎంతటి దయనీయ పరిస్థితిలో అది ఇల్లా పశువు పాక అర్ధంగాని దుస్థితిలో ఇంత ఘోరంగా తయారైందనేది మనకు స్పష్టంగా కనబడుతుంది ఏ ఒక్కటి కూడా పనికిరాదు అసలు ఇల్లా ఇల్లు అనడానికి కూడా అవకాశం లేదు ఈ ఈ పాకలో ఎలా జీవించాలి ఎలా బతకాలి ఒకప్పుడు మాకిది అందమైన గూడే ఈ గూడులో మేము మా ఉన్న మట్టికి చాలా ప్రేమ వాత్సల్యం అభిమానం పంచుకుంటూ ఉన్న దానిలో రెండు మెతుకులు తింటూ ఇక్కడ ఆనందంగా జీవించాం ఇక్కడున్న చుట్టుపక్కల వారందరితో కూడా ఎంతో మమకారాన్ని ఆప్యాయతని పెంచుకొని ఆ సంబంధాల మధ్య ఆ సంబంధ కౌగిల మధ్య జీవించాం కానీ ఇవాళ ఈ మా వాకిలే ఇవాళ ఈ మా ముంగిటే ఇవాళ మేము పెంచుకున్న ఈ చెట్లు పుట్లు ఇవన్నీ కూడా మాకు వీటితో చాలు ఇక సంబంధం మేమిక్కడ జీవించలేమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కానీ నిజానికి కూడా అసలు సునామీ వచ్చి పడింది ఈ సునామీలో ఈ జీవితాలన్నీ కాక వికలమయ్యాయని చెప్పుకోవడానికి స్పష్టంగా చూస్తున్నాం మనం ఎటు చూసినా ఇదే పరిస్థితి ఇటు చూసినా అలాంటి దుస్థితి కాబట్టి ఇక్కడ మేము ఇంకా బతకలేము చాలా కష్టం దయచేసి ప్రభుత్వం అర్థం చేసుకోండి మేము ఎప్పుడు ఈ ప్రళయం వస్తుందో ఈ ప్రళయంలో ఎప్పుడు మేము మునిగిపోతాము ఎప్పుడు జలల జల సమాధ అవుతామో అర్థం కాని దుస్థితి ఉంది మాకు కాబట్టి అర్థం చేసుకొని ప్రభుత్వం పెద్ద మనసుతో మాకు ఎత్తైన ప్రదేశంలో మాకు ఇల్లు ఇచ్చి అక్కడ ఇల్లు కట్టించి పెడితే మేము జీవిస్తాం మిమ్మల్ని ఎప్పుడు దేవుళ్ళలాగా తలుచుకుంటామని చెప్పి వారు ఆవేదన బాధ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కెమెరామెన్ రాజుతో నరేందర్ ఆర్టీవీ న్యూస్ వరంగల్